अंदर की नमस्कार अंडी। जगनमोहन रेड्डी राष्ट्रा की చేసింది ఏమీ లేదు అని అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మేము చెప్పాం। అభివృద్ధిలో లేదు, సంక్షేమంలో లేదు, శాంతి భద్రతల పరిరక్షణలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు। అన్ని మంచి మంచి సంగతులు ఏమైతే ఉంటాయో ఈ మంచి సంగతులకి జగన్ మోహన్ రెడ్డి సాధించింది ఏమీ లేదు। అయితే చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది। ఏ విషయాలంటే అరాచకాలలో గంజాయిని సప్లై చేయటంలో, దాడులు చేయించడంలో, ఇట్లాంటి వాటిల్లో మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా రాష్ట్రాల కంటే ముందుంటున్న సంగతి మనకు అర్థమైంది। ఈ రోజు చాలా ముఖ్యంగా ఒక మైలురాయి దాటినటువంటి పరిస్థితి కనబడతా ఉంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం। ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అప్పులు ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడున్నర సంవత్సరంలో దాదాపు 9,99,439 కోట్లకి చేర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది। అంటే దాదాపు ఇంకొక 521 కోట్లు గనుక అప్పు తీసుకురాగలితే ఇది దాదాపు ఒక పూట అప్పే। 521 కోట్లు అంటే ఒక పూటలో చేస్తాడు జగన్ మోహన్ రెడ్డి। ఈ 521 కోట్లు గనుక అప్పు అయితే చాలా రికార్డ్ అన్నమాట భారతదేశంలో। ఏ రాష్ట్రం కూడా తీసుకురానటువంటి అప్పుల రికార్డుని జగన్ మోహన్ రెడ్డి చేస్తాడు। దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పుని చేర్చేటువంటి ఘనత భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి దక్కనటువంటి రికార్డు జగన్ మోహన్ రెడ్డికి దక్కేటువంటి పరిస్థితి ఉంది। ఓకే, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చాడు కదా, ఈ 10 లక్షల కోట్ల రూపాయల్లో ఎన్ని కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు, ఎంత మందికి కొత్తగా ఉద్యోగత కల్పించాడు, ఎన్ని రకాల స్వయం ఉపాధి పథకాలు తీసుకొచ్చాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడితే ఈ 10 లక్షల కోట్ల రూపాయలకి ఎక్కడా కూడా లెక్కలేనటువంటి పరిస్థితి। ఎవడైనా ఒక కుటుంబంలో కుటుంబ యజమాని అప్పు తీసుకొచ్చినా కూడా ఆ అప్పుని ఏ విధంగా దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎంత లాభం తీసుకురావాలి, అప్పుల్లో కొంత ఎట్లా తీర్చుకోవాలి, బాకీలు చెల్లేసుకోవాలి, అట్లాగే మిగతా వాటి మీద ఆదాయం వచ్చే విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని ఒక చిన్న కుటుంబాన్ని మేనేజ్ చేసేటువంటి ఎవరికైనా కానీ అవకాశం ఉంటుంది। కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ దాదాపు 10 లక్షల కోట్ల అప్పుకి మాత్రం ఈ రోజు వరకు కూడా లెక్కలు చెప్పేటువంటి పరిస్థితి లేదు। ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పుల్లో లెక్కలు చెప్పలేకపోతా ఉన్నాడు అంటే ఈ డబ్బులు మొత్తం కూడా అప్పులు తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద పెడతా ఉన్నాడు, తెచ్చినటువంటి అప్పుల్ని ఆదాయ మార్గాల మీద పెట్టట్లేదు, తెచ్చిన అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి తన జేబులోకి తనకి సంబంధించినటువంటి వాళ్ళ జేబుల్లోకి పంపిస్తాడని లెక్కలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి। ఈరోజే నిన్న హైకోర్టులో ఒక ప్రధానమైనటువంటి విషయం చర్చకు వచ్చింది। హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి, విచారణ జరుగుతూ ఉంది, అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సలహాదారుల్ని మీరు ఎంతమందిని ఎందుకు పెట్టుకున్నారు, ఈ సలహాదారుల వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగం, అట్లాగే సలహాదారుల కంటే ముందే ఒక వ్యవస్థ ఉంది ఐఏఎస్ వ్యవస్థ, ఆ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు సీనియర్ కలెక్టర్లు వీళ్ళందరికంటే మీ ప్రభుత్వానికి బ్రహ్మాండమైనటువంటి సలహాలు వీళ్ళు ఇవ్వగలుగుతారా అని హైకోర్టు మాట్లాడింది। ఈ రెండింటికి లింక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి దాదాపు 10 లక్షల కోట్ల అప్పుకి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి సలహాదారులకి లింక్ ఉంది, హైకోర్టు మాట్లాడినటువంటి మాటలకి ప్రాధాన్యత వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది। జనరల్గా ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ముఖ్యమంత్రి మంత్రులు నడుపుతారు, అట్లాగే అనేకమైనటువంటి శాఖలు పరిశీలన లేకపోతే శాఖల యొక్క అధికారాలని చలాయించడానికి ఐఏఎస్లో ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ముఖ్యమంత్రులకి మంత్రులకి సలహాలు ఇస్తూ ఉంటారు। అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం సలహాదారుల్ని దాదాపు 60 నుంచి 65 మంది సలహాదారులు పెట్టుకున్నాడు, ఒక్కొక్క సలహాదారులకి దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు
జీతమిస్తూ అట్లాగే టెలిఫోన్ బిల్లులు, రైలుకి సంబంధించినటువంటి బిల్లులు, విమానానికి సంబంధించినటువంటి బిల్లులు, ఇంటి అద్దె బిల్లులు, అట్లాగే ఆ కారుకి సంబంధించినటువంటి అన్ని అలయన్స్లు కలుపుకొని మూడు మూడున్నర దాకా ఒక నెలకు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇస్తున్నారు? ఐఏఎస్ కంటే గొప్ప సలహాలు ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి హైకోర్టు ఈరోజు అడిగినటువంటి పరిస్థితి. ఏ సలహాలు ఇస్తూ ఉన్నారు? రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం ఏమైనా సలహాలు ఇస్తూ ఉన్నారా? రాష్ట్రంలో అభివృద్ధిని పెంపొందించడం కోసం ఏమైనా సలహాలు ఇస్తూ ఉన్నారా? సంపద సృష్టి కోసం ఏమైనా సలహాలు ఇస్తూ ఉన్నారా? ఐఏఎస్ కంటే వీళ్ళు గొప్ప సలహాలు ఎందుకు ఏమైనా ఇస్తున్నారా? కాబట్టి వీళ్ళని మీరు ఎందుకు నియామకం చేసుకున్నారు అని చెప్పేసి ఈరోజు హైకోర్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు మాట్లాడిన తర్వాత కనుక మీరు చూసుకుంటే జగన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులు మొత్తం కూడా దాదాపుగా సలహాదారులకి ఎక్కువ శాతం ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క సలహాదారుడికి దాదాపు ఈ 65 మంది సలహాదారులకి 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు వేసుకున్న నెలకి 2-2.5 కోట్ల రూపాయలు జీతాలు అవుతూ ఉన్నాయి. అదనపు అలయన్స్ అన్ని కలిపి కూడా 1 కోటి రూపాయలు అవుతూ ఉన్నాయి. దాదాపు నెలకి 3 కోట్లు అవుతూ ఉంటే 12 నెలలకి 36 కోట్ల రూపాయలు, దాదాపు 36 కోట్ల రూపాయలు ఒక్క నెలకి సలహాదారులకి ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపు ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు ఇచ్చారు? 140, 150, 150, 150 కోట్ల వరకు సలహాదారులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సలహాదారులు ఎవరయ్యా, ఎవరు బతుకుతారని ఇచ్చారు? ఇది కూడా మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఐఏఎస్ల కంటే గొప్ప సలహాదారులు, ఐఏఎస్ల కంటే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపేటువంటి సలహాదారులు ఎవరయ్యంటే, గొడవలు పెట్టడానికి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి, దళిత మంత్రుల పదవుల్ని అనుభవించడానికి, దళిత మంత్రుల పదవులు లాగేసుకొని పెత్తనం చేయడానికి పెట్టుకున్నటువంటి సలహాదారులు. ఎవరు ఆ సలహాదారులు? సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్ఆర్ వీరారెడ్డి, అజయ్ కల్లంరెడ్డి, తుమ్మల లోకేశ్వర రెడ్డి, ఈఎస్ విఎన్ భరత్ రెడ్డి, డాక్టర్ ఎన్ గోవిందరెడ్డి, తర్వాత బిఎన్ఎస్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, శ్రీదేవి రెడ్డి, చూడండి పెద్దమల్లు చంద్రహాసన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, ఇట్లా కనుక చదివితే 65 మందికి దాదాపుగా 62 మంది రెడ్లు ఉన్నారు. అంటే ఈయన గతంలో ఏదైతే నేరాలు చేశాడు, నేరాలు చేసినప్పుడు ఎవరైతే సహకరించారు, నేరాలు చేసినప్పుడు కాపాడటానికి ప్రయత్నాలు చేశారు, సాక్షి పత్రికలో డబ్బులు పెట్టినప్పుడు ఆ సాక్షి పత్రిక ద్వారా ఇతరు చేసినటువంటి అబద్ధాలు ప్రజలకి నమ్మించడం కోసం ఎవరైతే సహాయంగా నిలబడ్డారో రెడ్లు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి సలహాదారుల పేరు మీద పెట్టి దాదాపు 100 నుంచి 150 కోట్లకు పైగా ఈ సలహాదారులకు ఇచ్చి ఈ సలహాదారుల దగ్గర సలహాలు తీసుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి, ప్రాంతాల మధ్య ఏ విధంగా గొడవలు సృష్టించాలి, ఏ విధంగా తగాదులు పెట్టాలి, కొత్త జీవోలు ఏ విధంగా తీసుకురావాలి, చీకటి జీవోలు ఏ విధంగా తీసుకురావాలి, విధ్వంసాన్ని ఎట్లా సృష్టించాలనే దాని మీద జగన్ రెడ్డి అత్యధిక భాగం ఈ సలహాదారులకు ఇస్తూ ఉన్నారు. అందుకనే ఐఏఎస్ల కంటే చాలా గొప్ప వాళ్ళ మేధావులా, మరి ఐఏఎస్లు కూడా ఇస్తూ ఉన్నారు ఇదే డబ్బు, ఎంతకంటే ఎక్కువ డబ్బు ఐఏఎస్లు కూడా ఇస్తున్నారు. పాపం వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆఫీసులో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు కష్టపడి చదువుకొని సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి, నియామకాల ద్వారా వచ్చారు కాబట్టి, వాళ్ళు పరీక్షలు రాసి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈటోలో తప్పులేదు. సలహాదారులు ఏ పరీక్షలు రాశారు? సలహాదారులు దేనిలో నిపుణులు? సలహాదారులు దేనిలో వాళ్ళు సమాజానికి ముందుకు నడపడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని ఈరోజు ప్రశ్న రేకెత్తుతూ ఉంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. సలహాదారులు ఎస్సీ ఎస్టీలు ఎందుకు లేరయ్యా సలహాదారులని మాట్లాడితే, ఎస్సీ ఎస్టీలు మాకు సలహాలు ఇచ్చేంత గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అప్పుడు పోతద్దు వేసి ఎత్తక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మైండ్ సెట్కు సంబంధించినటువంటి క్రిమినాలిటీ
సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాడు, ఒకే ఒక్కరు దళితుల్లో జూపుడి ప్రభాకర్ లాంటి వాడు దొరికాడు. సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సలహాదారుడుగా ఒక జూపుడి పెట్టుకున్నారు. ఎందుకంటే కులాల మధ్య కుప్పడి పెట్టేటువంటి తత్వం అతనికి కూడా ఇతరులాగా ఉంది కాబట్టి, అవసరం వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా మారే అవకాశం అతనికి ఉంది కాబట్టి అతను ఒక్కరిని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళందరూ నేను చదివినటువంటి రెడ్లు ఉన్నారు. ఈ రెడ్లు ఉండటాన్ని కూడా సిగ్గుడిసి లజ్జడిసి సామాజిక న్యాయాన్ని పాటించాము అని చెప్పేసి ఈ రెడ్ల లిస్టు చెబుతూ చెబుతారు. ఎంత దారుణం అంటే ఈ పేర్లు చెబుతూనే ఇదే సామాజిక న్యాయం అని చెప్పేసి చెబుతారు. అదే సాక్షి పత్రికలో ఇది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సలహాదారుల లిస్ట్ అని వాళ్ళే ప్రకటిస్తూ ఉన్నారు. ఇదొక ఖర్చు అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి 10 లక్షల కోట్లలో ఇదొక ఖర్చు. రెండో ఖర్చు ఆయన పెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఖర్చు ఏంటంటే, నాడు నేడు అనే పేరు మీద మేము స్కూల్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నామని చెప్పేసి అప్పుడు ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ మొత్తాన్ని 2-3 స్కూల్ కలిపి ఒక స్కూల్గా తయారు చేసి దళిత విద్యార్థులు, పేద విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు మొత్తానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ని ఎత్తేసి మొత్తం మండలంలో ఉన్నటువంటి యూపీ స్కూల్లో కలిపి దానికి రంగులేస్తే వాళ్ళకి చదువు వచ్చేస్తుంది, రంగులేస్తే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వచ్చేస్తుంది. వాళ్ళ కాంట్రాక్టర్లు బ్రతకడం కోసం స్కూల్కి రంగులేసే పేరు మీద దాదాపు 11,000 కోట్ల రూపాయలు వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళేటట్టు చేసినటువంటి చాలా తెలివి కలిగినటువంటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే జగనన్న కాలనీ ఇల్లు మేము కడుతున్నాము, అది మొదటి సంవత్సరం ఉగాదిలోపే కట్టేస్తున్నాం, 2వ సంవత్సరం ఉగాదిలోపే కట్టేస్తున్నాం, 3వ సంవత్సరం ఉగాదిలోపే కట్టేస్తున్నాం అని ఉగాదులకి ఉగాదులు వాయిదా వేసుకొని సెంటిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సెంటు నేరుస్తాం, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సెంటు భూమి ఇస్తామని కొనిస్తామనే పేరు మీద వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేత అది కొనిచ్చి అది 5 లక్షలు 10 లక్షల రూపాయలు చేసేటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని వైసీపీ వాళ్ళు కొని ప్రభుత్వానికి వీళ్ళమ్మేటట్టు ప్లాన్ చేసి ప్రభుత్వం దగ్గర ఆ డబ్బులు మొత్తం గుంజుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ సెంటు భూమి సెంటున్నర భూమి పొలాలు కొంటానికి సంబంధించి దాదాపుగా 7 నుంచి 10 వేల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకి జేబుల్లోకి వెళ్ళేటట్టు చేసినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చే అప్పులు ఎక్కడ పోతున్నాయి? రంగులేయటానికి దాదాపు 10-15 వేల కోట్లు, అట్లాగే ఈ ఇల్లు స్థలాలు కొనే పేరు మీద దాదాపు 10 వేల కోట్లు, అట్లాగే మద్యం మీద ఆదాయం ప్రభుత్వానికి రావాలి, వాస్తవానికి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కేవలం అప్పులు ఒక పక్కన చూపిస్తూ ఆదాయాన్ని మాత్రం ఒక్క జగన్మోహన్ రెడ్డి 31 వేల కోట్ల రూపాయలు జేబులు వేసుకునేటువంటి పరిస్థితి గడపడతా ఉంది. అంటే ఎక్కడైనా కంపెనీలు పెట్టడం, ఎక్కడైనా జీవనోపాధి కల్పించడం, ఎక్కడైనా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా దాదాపు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ 3 సంవత్సరాల్లో 350 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జేబుల్లోకి, ఆ తర్వాత ధర్మాన లాంటి వాడికి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి, నోరున్నటువంటి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో పోయేటట్టు, కింది స్థాయిలకి కిందికెళ్లేటట్టు మొత్తం 100,000 కోట్ల రూపాయలని పంచుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ఈ 9,999,439 కోట్లలో పేద ప్రజలకి ఖర్చు పెట్టింది ఏమీ లేదు, పేదవాళ్ళకి ఇచ్చినటువంటిది ఏమీ లేదు. ప్రభుత్వానికి పేదవాళ్ళ నుంచి ఆదాయ మార్గాలు ఉన్నాయి కానీ పేదవాళ్ళకి ఇచ్చిందైతే ఒక అమ్మఒడి, ఆ అమ్మఒడి కూడా అంతకుముందు ఎస్సీలకు ఉన్నటువంటి పథకాలు మొత్తం తీసేయటం, అట్లాగే అంతకుముందు బీసీలకు ఉన్నటువంటి పథకాలు మొత్తం కూడా తీసివేయటం, ఇట్లా చేసి అమ్మఒడి ఇస్తున్నామనే పేరు మీద వాళ్ళకి ఖర్చు కొద్దిగా పెట్టి ఎక్కువ లాక్కున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎట్లా వాళ్ళకి ఇస్తుంది 5,000 10,000 వాళ్ళ దగ్గర నుంచి ఏ పద్ధతిలో లాక్కుంటా ఉన్నారు? పన్నులేసేటువంటి పద్ధతిలో. గత 70 సంవత్సరాల్లో అయినటువంటి పన్నులు, ధరలు 70 సంవత్సరాల్లో కూడా పెరిగినటువంటి ధరలు, నిత్యావసర ధరలు ఇవన్నీ కూడా పెరగడం ద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి.
అట్లాగే ఇంటి నీటి కుళాయి దగ్గర నుంచి చెత్త మీద వరకు మొత్తం పరులేసినటువంటి పరిస్థితి. గ్యాస్ ధర పెరిగిపోయింది, సిమెంట్ ధర పెరిగిపోయింది, ఐరన్ ధర పెరిగిపోయింది, ధరలన్నీ కూడా పెంచి ప్రజల దగ్గర నుంచి పన్నులు లాక్కున్నాడు. ఆ పన్నులు లాక్కోవటం వల్ల కూడా ప్రజలకి సరిగా వాళ్ళకి అవకాశాలు లేకపోతే సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళ మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. చివరికి నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో తెలీదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీకే ఎల్లే తట్టు ప్లాన్ చేస్తా ఉన్నావు. ఓకే, నువ్వు తెచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉందో ఆ డబ్బు మొత్తాన్ని జీతాలు ఏమైనా సక్రంగా ఇవ్వగలుగుతున్నావా ఉద్యోగస్తులకి? ఈరోజు దాదాపు 6వ తారీఖు వచ్చింది, పోయిన నెల 17వ తారీఖు వరకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి, అంతకు ముందు నెల 10 దాకా ఇవ్వనటువంటి పరిస్థితి, ఈరోజు 6వ తారీఖు వచ్చింది, 7వ తారీఖు వస్తూ ఉంది, ఇప్పటివరకు ఉద్యోగస్తులకి జీతాల్లో తెచ్చిన అప్పులు ఏమైపోతా ఉన్నాయి? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరైతే చిన్న చిన్న పనులు చేయించావో, నువ్వు ఎటు రోడ్లు వేయలేదు, ఎటు భవనాలు కట్టలేదు, చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేయించినటువంటి కాంట్రాక్టర్లు కూడా నువ్వు అప్పు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి అప్పుల్లో ఒక పక్కన మునిగిపోతూ ఉన్నావు. అప్పులు తీసుకురావటం ద్వారా పుట్టబోయే పిల్లల మీద కూడా అప్పు పెరిగిపోతూ ఉంది. ఆ అప్పుకి వడ్డీలు కడతా ఉన్నారు, కానీ ఆ అప్పు తీరేటువంటి మార్గాల్లో ఆ అప్పులు మొత్తం కూడా ఏ వీల మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి. యువతకి ప్రతి సంవత్సరం మేము ఉద్యోగ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యువతకి ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి, యువతకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి, వాళ్ళకి జీవనోపాధి లేదు. నువ్వు తెచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో నుంచి నువ్వు కనుక ఫ్యాక్టరీలు కట్టుంటే ఈరోజు ఇప్పటికే చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిండేవి. యువత మొత్తం కూడా ఉద్యోగాలు చేసుకొని ఎంతో కొంత డబ్బు సంపాదించుకునేవాళ్ళు. ఆ డబ్బు ద్వారా వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగిండేది, కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈ ఆదాయాన్ని మళ్ళీ నువ్వు కంపెనీల రూపంలో కనుక తీసుకొచ్చి పెడితే మళ్ళీ ముందుకెళ్ళటానికి అవకాశం ఉండేది. నువ్వు ఈ పని చేయకపోవటం వల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత 21,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వివిధ పద్ధతుల్లో వాళ్ళకి వనరులు లేక, ఆదాయం లేక, ఉపాధి లేక, ఉద్యోగత లేక 21,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మేము చెబుతున్నటువంటి మాట కాదు, తెలంగాణలో 25,000 మంది, ఆంధ్రాలో 21,000 మంది మీ ఆత్మహత్య చేసుకున్నట్టు స్వయాన కేంద్రానికి సంబంధించినటువంటి లేబర్ డిపార్ట్మెంటు మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీర్తి ఏమన్నా ఉందంటే అది అప్పులు తీసుకురావటమే. ఈ అప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయుల జేబుల్లోకి వెళ్తా ఉంది. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల మీద అప్పుల భారం పెరిగిపోతూ ఉంది. వీటిని అన్నింటినీ గమనించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఈ విషయాలు ప్రతిపక్షాలైనటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ విషయాలన్నీ చెబుతూ వాళ్ళని చైతన్యం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేయడానికి కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా గమనించి జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలని పిలిపిస్తూ ఉన్నాం.